Hi friends, welcome to Telugu Tech Zone by Anji channel. Meeru maa channel ni first time chustunnatlayite subscribe chesukoni bell icon aithe activate chesukondi. Ee roju manam Photoshop 7.0 version lo passport size photo ni oke sari one click tho manam etla create chesukovalanedi ippudaithe manam nerchukobothunnam. Meeru ee video ni chivar varaku chudandi, skip cheyakunda. Munduga aithe nenu konni images ni aithe open chesukom pettukuntunnanu. సో ఇది ఇమేజ్ లేదంటే మీ దగ్గర ఆల్రెడీ ఏదైనా ఇమేజెస్ ఉంటుంటే వాటి నుంచి కూడా మీరు క్రాప్ చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు ఇలా ఓపెన్ అయింది కదా, దీన్ని 8 పాస్పోర్ట్ సైజ్ ఫోటోగా ఒకే క్లిక్తో మనము యాక్షన్ బటన్ ద్వారా క్రియేట్ చేసుకోవాలి. అది ఎలా అనేది సో ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ అయితే ఇక్కడ క్రాప్ టూల్ అయితే తీసుకోండి. క్రాప్ టూల్ తీసుకున్న తర్వాత పైన విడ్త్ హైట్ అయితే మనకు కనిపిస్తాయి. విడ్త్ వచ్చేసి 1.5 ఉండాలి, హైట్ వచ్చేసి 2 inches ఉండాలి. ఆటోమేటిక్గా ఇంచెస్ కింద వచ్చేస్తుంది. రెజల్యూషన్ ఎప్పుడు కూడా మీరు 200 పెట్టుకోవాలి కంపల్సరీగా. ఇప్పుడు ఈ యొక్క పర్టికులర్ ఇమేజ్ ఇది బ్యాక్గ్రౌండ్ లేయర్లో ఉంది కదా, దీన్ని మనం ఏం చేస్తున్నామంటే ఫస్ట్ క్రాప్ టూల్ తీసుకొని ఆ మెజర్మెంట్తో మీరు ఏం చేయాలా ఇక్కడ ఎగ్జాక్ట్గా మీకు ఎంత అయితే అవసరమో విడ్త్ హైట్ నీట్గా చూడండి, సెట్ చేసుకోండి. పై పార్ట్ నుంచి మీకు ఎంతవరకు అయితే అవసరం ఉందో అంతవరకు ఇంకా కావాలనుకుంటే ఇట్లా అడ్జస్ట్ చేసుకోండి. ఎంటర్ కొట్టగానే చూడండి ఈ సైజ్తో మనకు ఇమేజ్ రావడం జరిగింది కదా. ఇప్పుడు దీన్ని బ్యాక్గ్రౌండ్ లేయర్ ఉంది కదా ఇక్కడ, ఈ బ్యాక్గ్రౌండ్ లేయర్ని డబుల్ క్లిక్ చేయండి. డబుల్ క్లిక్ చేస్తే ఏమవుతుందంటే అది జీరో లేయర్గా మారిపోతుంది. నెక్స్ట్ ఎడిట్లోకి వెళ్ళండి, ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ ఉపయోగించండి. ఈ పైన ఎడ్జ్ ఉంది కదా, మీరు ఆల్ట్ షిఫ్ట్ పట్టుకొని ఆ పైన ఎడ్జ్ ద్వారా ఇట్లా పట్టుకొని చూడండి, కిందికి లాగితే మొత్తం 4 వైపులా సమానంగా ఇట్లా గ్యాప్ వస్తుంది అన్నమాట. అవునా, ఈ రకంగా గ్యాప్ వచ్చింది కదా. ఎంటర్ ప్రెస్ చేయగానే ఆ ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ అప్లై అవుతుంది. ఇప్పుడు ఈ ఇమేజ్కి మనం ఏం చేసుకోవాలా, బార్డర్ పెట్టుకోవాలి. బార్డర్ పెట్టుకోవాలంటే ఎడిట్లోకి వెళ్ళండి, ఇక్కడ నేరుగా స్ట్రోక్ అనే ఆప్షన్లోకి వెళ్ళండి. ఇక్కడ లొకేషన్ ఇన్సైడా అవుట్ సైడ్ అనేది మీ ఇష్టం చూజ్ చేసుకోవచ్చు. కలర్ మీకు నచ్చిన కలర్ అయితే తీసుకోండి. అదే మాదిరిగా విడ్త్ వచ్చేసి ఇక్కడ 3 pixels మాత్రమే ఉండాలి, ఎక్కువ ఉంటే మరి యాక్వర్డ్గా కనపడుతుంది. ఓకే బటన్ని ప్రెస్ చేస్తే చూడండి ఈ రకంగా వచ్చింది. అవునా, ఇప్పుడు ఈ పర్టికులర్ ఫోటోని మనము సెలెక్ట్ చేసుకోవాలా అని అనుకుంటే మీరు ఏం చేయాలంటే మూవ్ టూల్ తీసుకొని ఇక్కడ ఆల్రెడీ లేయర్ ఉంది కదా మనకు, ఈ లేయర్ మధ్యలో ఇక్కడ చూడండి కరెక్ట్గా కంట్రోల్ పట్టుకొని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఏమవుతుందంటే ఈ మొత్తము ఈ ఏరియా అంతా మనకు సెలెక్ట్ అవ్వడం జరుగుతుంది అన్నమాట. సెలెక్ట్ అయిన తర్వాత ఎడిట్లోకి వెళ్ళండి, కాపీ బటన్ని ప్రెస్ చేయండి. ప్రెస్ చేసామా, ప్రెస్ చేసిన తర్వాత దీన్ని మనం ఏం చేయాలంటే సో ఫస్ట్ అయితే మనం రికార్డ్ చేసుకోవాలి వన్ క్లిక్తో రావడానికి. ఎట్లా అంటే విండో మెనూలోకి వెళ్ళగానే మీకు ఇక్కడ యాక్షన్స్ అని కనిపిస్తుంది చూడండి, దీని మీద క్లిక్ చేయండి. ఇలాగ మనకు ఒక ప్యాలెట్ అయితే వచ్చింది కదా. మనం ఫస్ట్ యాక్షన్స్ని రికార్డ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ కింద ఆప్షన్ అయితే మీకు కనిపిస్తుంది చూడండి, క్రియేట్ న్యూ యాక్షన్ అని, దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఆ యాక్షన్కి మీరు పేరైనా పెట్టుకోవచ్చు. అవునా, సో నెక్స్ట్ ఫంక్షన్కి షార్ట్ కట్ కీతో ఏది నొక్కాలనుకుంటున్నారు, F2నా F3నా F4ఆ, F2తో ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా ఆ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అన్నీ ఆటోమేటిక్గా ఒకేసారి రావాలి. ఇప్పుడు ఇక్కడ రికార్డ్ బటన్ అయితే ప్రెస్ చేయండి. ప్రెస్ చేయగానే ఇప్పుడు రికార్డ్ ఆన్లో ఉంది కదా, నెక్స్ట్ ఫైల్లోకి వెళ్తున్నా, ఇక్కడ న్యూ బటన్ని ప్రెస్ చేస్తున్నా. ప్రెస్ చేయగానే ఇక్కడ మీరు ఇది ఇంచెస్లో తీసుకోవాలి చూసుకోండి. ఓకే, విడ్త్ వచ్చేసి ఎంత ఉండాలి, 6 ఉండాలా, హైట్ వచ్చేసి ఎంత ఉండాలా, 4 ఉండాలా, రెజల్యూషన్ 200 ఉండాలా. ఇక్కడ మోడ్ ప్రింటింగ్ పర్పస్ కోసమే కాబట్టి సిఎంవైకే తీసుకోండి. ఓకే బటన్ని ప్రెస్ చేసిన, ప్రెస్ చేసిన తర్వాత ఆ ఎడిట్ చేసిన దాన్ని ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, పేస్ట్ చేస్తున్నాం. ఇక్కడ వచ్చిందా, సో ఇప్పుడు ఈ ఎడ్జ్కి కరెక్ట్గా చూడండి ఇట్లా అడ్జస్ట్ చేసుకున్నా. అవునా, సో మీకు గ్యాప్ ఎంత అయితే అవసరం ఉందో అంత అడ్జస్ట్ చేసుకోండి. ఓకే, ఇంకా కొంచెం చూడండి తగ్గించుకోవాలనుకుంటే తగ్గించుకోవచ్చు. ఇప్పుడు నేను ఇలాగా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత దీన్ని ఏం చేస్తున్నానంటే ఈ లేయర్ని డూప్లికేట్ చేసుకుంటున్నాను. డూప్లికేట్ అంటే మీరు ఇక్కడ ఈ లేయర్ మీద రైట్ మౌస్ బటన్ని ప్రెస్ చేసి డూప్లికేట్ లేయర్ అనొచ్చు, లేదంటే ఆల్ట్ కీ పట్టుకొని ఈ బొమ్మని ఇట్లా డ్రాగ్ చేసుకోవచ్చు. మీరు చూడండి ఇంత గ్యాప్తో నేను ఏం చేస్తున్నాను, ఈ ఇమేజ్ని ఇట్లా డ్రాగ్ చేసుకొని పెట్టుకుంటున్నాను కరెక్ట్గా. సో మీకు
ఎంతవరకు అయితే చూడండి గ్యాప్ ఉందో ఇట్లా. ఇప్పుడు చూడండి ఈక్వల్గా అన్ని ఫొటోస్ అన్నీ కరెక్ట్గా ఈక్వల్గా వచ్చేలాగా ఇట్లా అడ్జస్ట్ చేసుకోండి ముందునే. ఏదైనా చూడండి గ్యాప్ ఉంటే కూడా మనకు కరెక్ట్గా సరిపోతుంది ఇలాగ. సెట్ అయిందా? ఇప్పుడు ఇక్కడ టోటల్ 4 లేయర్స్ ఉన్నాయి కదా, వీటిని ఏం చేస్తారంటే లింక్ చేసుకోండి ఇట్లా వన్ బై వన్. పైన లేయర్ సెలెక్ట్ అయింది కాబట్టి రిమైనింగ్ ఈ 3 లేయర్స్ని లింక్ చేసుకున్న తర్వాత ఇక్కడ లేయర్లోకి వెళ్ళి మీరు చూడండి మర్జ్ లింక్డ్ అని క్లిక్ చేయండి, కంట్రోల్ ఈ అని ప్రెస్ చేయొచ్చు. మొత్తం అదంతా ఒకే లేయర్గా మారిపోయిందా? మరి వీటిని మీరు ఏం చేయాలా, ఆల్ట్కి పట్టుకొని కిందికి లాగండి ఇట్లాగా చూడండి. ఇప్పుడు అడ్జస్ట్ చేసుకోవచ్చు కరెక్ట్గా ఈక్వల్గా రెండు ఒకేలాగా వచ్చేలాగా. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఈ రికార్డింగ్ని స్టాప్ చేసేస్తున్నాం చూడండి. స్టాప్ బటన్ని ప్రెస్ చేసిన కంప్లీట్ అయిపోయింది. ఈ ఫైల్ని క్లోజ్ చేసుకుంటున్నాను. క్లోజ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేస్తున్నానంటే దీన్నైనా మనం పేస్ట్ చేసుకోవచ్చు ఇదే ఇమేజ్నే, లేదంటే వేరే ఇమేజ్నైనా. ఫస్ట్ ఈ ఇమేజ్నే చూద్దాం. మీరు ఇప్పుడు ఏం చేస్తారు, ఎడిట్లోకి వెళ్ళి కాపీ బటన్ని ప్రెస్ చేయండి. ఆల్రెడీ కాపీ బటన్లో ఉంది కదా. ఇక మనం ఇక్కడ రికార్డ్ చేసాం కదా, రికార్డ్ చేసినప్పుడు ఇక్కడ ప్లే బటన్ అని నొక్కండి, లేదంటే దాన్ని షార్ట్కట్ కీ పెట్టాం కదా, ఏమిచ్చాము F2 కదా, క్లిక్ చేయండి అదిగో. సో వన్ క్లిక్తో మనకు ఆ ఫొటోస్ అన్నీ అట్ ఏ టైం ఏమైపోతాయంటే క్రియేట్ అయిపోతాయి అన్నమాట, ఈ విధంగా రైట్. ఇంకా నెక్స్ట్ ఏంటంటే వేరే ఇమేజ్ని నేను తీసుకుంటున్నాను ఇక్కడ. సో మీరు చూసినట్లయితే ఒక ఇమేజ్ని తీసుకున్నాం, ప్రభాస్ అన్నని తీసుకుందాం. ఈ క్రాప్ టూల్ తీసుకొని సేమ్ మెజర్మెంట్ ఉంటాయి ఇక్కడ, మీకు కావలసిన విడ్త్ హైట్తో సెట్ చేసుకోండి. ఇక్కడ ఎంతైతే అవసరం ఉందో అంత సెట్ చేసుకోండి, గ్యాప్ కూడా చూసుకోండి మ్యాక్సిమం. ఇప్పుడు ఎంటర్ ప్రెస్ చేసిన, ఎంటర్ ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ డబుల్ క్లిక్ ఇచ్చినాం, 0 లేయర్గా మారిపోయింది. మరి ఏం చేయాలి ఇప్పుడు, ఎడిట్లోకి వెళ్ళాలి, ఫ్రీ ట్రాన్స్ఫామ్. ఇక్కడ చూడండి ఏం చేయాలా, ఆల్ట్ షిఫ్ట్ పట్టుకోండి మొత్తం ఈక్వల్గా గ్యాప్ వచ్చేటట్లు, అంటే మీరు బార్డర్ సెట్ చేసుకోవడానికి ఇట్లా గ్యాప్ పెట్టుకోండి. ఎంటర్ నొక్కిన తర్వాత ఎడిట్ స్ట్రోక్ మీకు కావాల్సిన కలర్ తీసుకోండి, దీనికేమో బ్లాక్ ఇస్తున్నా, 3 pixels పెట్టుకోవాలా, ఓకే అంటే ఇట్లా వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలా, కంట్రోల్ కీ పట్టుకొని ఈ బొమ్మ మీద క్లిక్ చేయండి. ఆ బొమ్మ అంతా కూడా మనకి ఇట్లా సెలెక్ట్ అవ్వడం జరుగుతుంది. ఎడిట్లోకి వెళ్ళండి, కాపీ. ఇంకా కాపీ అనేది ఆలస్యము, మీరు నేరుగా ఆల్రెడీ మీరు ఇక్కడ రికార్డ్ చేసుకున్నారు కదా, F2 బటన్ని ప్రెస్ చేస్తే అయిపోయా చూడండి, ఆ ఫొటోస్ అనేది నేరుగా మనకు ఇక్కడ రావడం జరుగుతుంది. ఇట్లా వచ్చేసిందా? సో వన్ క్లిక్తో మీరు 8 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ని అయితే క్రియేట్ చేసుకోవచ్చు అన్నమాట. ఇంకా అదే మాదిరిగా సింపుల్గా ఏంటంటే ఇప్పుడు మనకు ఇట్లా కాకుండా కూడా దీన్ని ఏం చేసుకోవచ్చు అంటే ప్యాటర్న్స్లో కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఎట్లా, ఇక్కడ ఎడిట్లోకి వెళ్ళి చూడండి, డిఫైన్ ప్యాటర్న్ ఉంది, ఆ మొత్తం ఇమేజ్ని ప్యాటర్న్లోకి ఇట్లా డిఫైన్ చేసుకుంటున్నాను, ఓకే బటన్ని ప్రెస్ చేసిన. ప్రెస్ చేసిన తర్వాత మరి సేమ్ కొత్త ఫైల్ని తీసుకోండి, ఎంత సైజు, ఇది మ్యాక్సీ సైజ్ తీసుకోవాలి మీరు 6x4, ఇక్కడేమో సిఎంవైకే మోడ్ తీసుకుందాం, ఓకే బటన్ని ప్రెస్ చేస్తున్నా. ఇప్పుడు ఇక్కడ ప్యాటర్న్ స్టాంప్ టూల్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయొచ్చు, కానీ మీరు అక్కడికి వెళ్ళకూడదు, ఎడిట్లోకి వెళ్ళి ఇక్కడ ఫిల్ అనే ఆప్షన్ అయితే మనకు కనపడుతుంది చూడండి, ఇక్కడ మీరు ఏం చేయాలంటే ప్యాటర్న్ అనేది తీసుకోవాలి. తీసుకోగానే ఇందులో కస్టమ్ ప్యాటర్న్లోకి వెళ్తే మీకు ఏ ప్యాటర్న్ ఉందో ఆ ప్యాటర్న్ని సెలెక్ట్ చేసుకుంటే చూడండి ఇక్కడ మన బొమ్మ ఇది ఉంది, ఇక్కడ ఉంది కదా, తీసుకోండి, ఓకే బటన్ని ప్రెస్ చేయండి, ఇట్లాగైనా వచ్చేస్తుంది అన్నమాట. సో ఇట్లా మీరు సో ఏం చేసుకోవచ్చు అంటే పాస్పోర్ట్ సైజ్ ఫోటోని వన్ క్లిక్తో క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, మరి ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను, నచ్చితే లైక్ అయితే చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్దండి. థ్యాంక్ యూ.